ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటా అదంతా తర్వాత చూసుకుందాం ముందు నేను చెప్పింది చేయండి మీనా రమ్య మీద చిన్న గీత పన్నా నేను నిన్ను వదిలేపెట్టను నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను ఏయ్ నీ సోది కబుర్లో ఈ కాపు దీని తిరిగి ప్రాణాలతో చూడాలంటే ఒక మూలన కూర్చుని ఏమి ఆలోచించకుండా ఉండు చాలు లేక ఏదైనా క్రిమినల్ గా ఆలోచించారు అంటే తర్వాత దీని ప్రాణాలకు నేను జవాబుదారిని కాదు అర్థమైందా నేను సేఫ్ గా వెళ్లి చేరిన తర్వాత కాల్ చేస్తాను మినా ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ ఏయ్ సైలెంట్ గా ఉండు ఊరికి అరుస్తున్నావు ఏమంటా అనుకున్నాను గానీ మీరు చాలా పెద్ద తోపండి సొంత చిన్న నయ్యుండిలా చేస్తున్నావే నన్ను వదిలేపెట్టమని చెప్పు ఏంటే నువ్వు చిన్న నన్ను మర్యాద లేకుండా పిలుస్తున్నావు ఏమండి దాన్ని రెండు పీకి నోరు మూసుకోమని చెప్పండి నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిన తర్వాత నిన్ను వదిలేస్తాం అంతవరకు సైలెంట్ గా ఉండు ఆ తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడే కాల్ చేసి చంపేస్తాను చా ఇప్పుడు ఏం చేయాలరా మనం ఏ యాక్షన్ తీసుకున్నా రమ్యని వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉందిరా ఇప్పుడు రమ్య వాళ్ళకి చాలా ముఖ్యం తనని ఏమి చేయరు రమ్యని మీనా కిడ్నాప్ చేసిన విషయం డిపార్ట్మెంట్కి చెప్పాలి మీడియా కూడా తెలియాలి అప్పుడే ఎవరైనా వాళ్ళని చూస్తే మనకి ఇన్ఫామ్ చేస్తారు రే ఫోన్కి ఇప్పుడు వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని చూడాలి సరేరా ఇప్పుడు నేను వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తాను ఇంకా రుద్ర చెప్పిన కార్ కలర్ని నెంబర్ని పాస్ చేయి రాజమండ్రి వెళ్లే రూట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి చెప్పి అక్కడున్న పోలీసుల్ని అలర్ట్ చేయి రే మామా రమ్యకేం కాదు కదరా ఆవిడ మాత్రం తప్పించుకుని వెళ్తే రమ్య దివ్యలు ఇద్దరిని కాపాడడం కుదరదు ఇప్పుడు ఆవిడని పట్టుకుని తీరాలి ఆ కార్ని చూస్తే వెంటనే ఎలాగైనా కార్ని పంక్చర్ చేయమని చెప్పు కార్ ఆగిన వెంటనే పోలీస్ ఫోర్స్ని అక్కడికి వెళ్ళమని చెప్పి రమ్యకి ఏ ప్రాబ్లం రాకుండా కాపాడమని చెప్పు తర్వాత మీనాన్ని అరెస్ట్ చేయొచ్చు రే సరేరా కంట్రోల్ ఆఫీసర్తో నేను మాట్లాడతాను హలో హలో సార్ నేను ప్రభుని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఇప్పుడు ఒక నంబర్ని పంపిస్తాను ఆ నంబర్ నుంచి చివరిగా సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో కొంచెం ట్రాక్ చేసి చెప్పండి సార్ ఓకే సార్ ఏమండి టాబ్లెట్ వేసుకోండి వద్దు గాయత్రి భోజనానికి ముందు ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్పారు వేసుకోండి నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు నా కూతురు జైల్లో కష్టపడుతుంటే నేను ఎలా తిండి తింటాను నేను మాత్రం ప్రశాంతంగా ఉండగలనా చెప్పండి కానీ మీ ఆరోగ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తినకుండా ఉండొద్దు గాయత్రి నాకొద్దు నన్ను వదిలేయండి నానా అదే మీనాని పట్టుకొని దివ్యాని రిలీజ్ చేస్తారని చెప్పారు కదా నానా తను వస్తుంది నానా మీరు ఇలానే కూర్చొని ఉంటారా ముందు టాబ్లెట్ వేసుకోండి నానా ఇవ్వమ్మా ఇదిగోండి వేసుకోండి అవునండి మన దివ్య వస్తుంది తన కోసం మనం ఉండాలి కదా ఇదిగోండి తీసుకోండి అమ్మా నానా ముందు ఇద్దరు వచ్చి తినండి ఇలాగే కూర్చొని ఆరోగ్యం చెడగొట్టుకోకండి తిందాం రండి అవును ఈ రమ్య ఇక్కడ ఏ రమ్య ఏ రమ్య ఏయ్ శాలిని మన రమ్య ఉంది కదా తననే వెతుకుతున్నా ఎక్కడది నువ్వొకదాని న్యూస్ చూడు ప్రముఖ బిజినెస్ ఉమెన్ మీనా కుమారి ఆర్కే ఆస్తి ఫోర్జరీ కేసులో తీసుకున్న ముందస్తు బెయిల్ విషయమై ఈ రోజు కోర్టులో విచారణ పూర్తవుతుండగా పోలీసులు ఆవిడ్ని అరెస్ట్ చేసే సమయంలో ఆవిడ అక్కడి నుంచి తప్పించుకున్నారు ఈ విషయమై పోలీసుల్లో అలజడి మొదలైంది మీనా కుమారిని పట్టుకోవడానికి సిటీ పోలీసులందరూ బలవేసి వెతుకుతున్నారు ఇది తప్పించుకుందా అతయ్య అది వదిలేండి అతయ్య నెక్స్ట్ న్యూస్ చూడండి పోలీసులు మీనా కుమారిని వెతుకుతుండగా తప్పించుకోవడానికి మరోసారి ఆర్కే మూడవ కూతురైన రమ్యని మీనా కుమారి కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసి తప్పించుకోవడానికి మీనా కుమారి ప్రయత్నిస్తుంది తనని కోరింది ఆవిడ ఎక్కడైనా కనిపిస్తే పోలీసులు ఎలా కిడ్నాప్ చేసింది ఇంట్లోనే ఉండేది కదా రమ్య ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఎవరికి తెలీదా అయ్యో ఇప్పుడు రమ్య కూడా తన దగ్గర ఇరుక్కుందే నేనేం చేయాలి ఇప్పుడు
రాక్షసి మీనా మన కుటుంబాన్ని ఇలా కష్టపెడుతోంది. నా కూతురు నేను చేస్తుందో తెలియడం లేదు. ఆవిడ పోలీసులు వెతకూడదానేనమ్మా, ప్లాన్ చేసి రమ్మిని కిడ్నాప్ చేసింది. శరణి, నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళుతానని వెతకాలి. నా కూతుర్లు నా కళ్ళ ముందే కష్టపడుతున్నారే. రమ్య నది కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచిందో ఏంటో నేను వెంటనే వెళ్ళి నేను వెతుకుతాను. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎత్తుకుతారు? ఉండండి నానా, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. మీరు టెన్షన్ పడకుండా ఉండండి. ఏమిటి, వస్తున్నా. రమ్య ఎంత కష్టపడుతుందో తెలియడం లేదండి. ఏంటండి ఇలా జరుగుతుంది? ఏంటి శాలి, పోలీసులకి ఫోన్ చేయలేదా? పోలీసులకి కాల్ చేయడానికి ముందు ఆ విక్రమ్ కి కాల్ చేయండి. ఎంత ధైర్యం, ఆవిడ మన రమ్యని కిడ్నాప్ చేస్తుంది. మీరు విక్రమ్ కి కాల్ చేయండి. అతనితో మాట్లాడి ఏంటి ప్రయోజనం? అయ్యో, నేను చెప్పేది ముందు వినండి. మీరు కాల్ చేయండి. చెప్పు శేఖర్. హలో, మీరు ఇవ్వండి. ఏయ్, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు మీ వదిన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమైంది ఇప్పుడు? ఏం తెలియనట్టు నటించుకో. నేను నువ్వు దివ్యని పెళ్లి చేసుకోవడానికి హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. మరి ఎందుకు నా చెల్లెలు రమ్యను కిడ్నాప్ చేశారు? ఏంటి, అది మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశామా? ఏయ్, ఏమంటున్నారండి? అది నాకు తెలియనే తెలీదు. వదిన నేను ఫారెన్ వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. ఆవిడ ఎక్కడుంది, ఏం చేస్తుందని నాకు తెలీదే తెలీదు. ఏయ్, అబద్ధం చెప్పకు. నిజం చెప్తున్నానండి. మా వదిన నాకు తెలియకుండా ఇలా చేసిందా? ఇలా చూడు దివ్య, నేను పెళ్లి చేసుకోవడానికి నేను నీకు హెల్ప్ చేయాలి అంటే రమ్య సేఫ్ గా మా ఇంటికి వచ్చేయాలి. మీరేం భయపడకండి, మీ చెల్లెలు తిరిగి రావడానికి నేను హెల్ప్ చేస్తాను. నన్ను నమ్మండి, నేను ఇప్పుడే ఏం జరిగిందో తెలుసుకుంటాను. నిన్ను నమ్మొచ్చా? నమ్మండి, మీకోసం నేను ఇది కూడా చేయనా? నేను వెంటనే రమ్య ఎక్కడుందో ఎంక్వైరీ చేస్తాను, మీరు భయపడకండి. రమ్యకి ఏం అవ్వకూడదు, తను సేఫ్ గా ఇంటికి వచ్చి చేరాలి, గుర్తుంచుకో. పిచ్చిది, నేను డబుల్ గేమ్ ఆడేది కూడా తెలుసుకోలేకపోయింది. కానీ డబుల్ గేమ్ ఆడటంలో నువ్వే బాబు కిలాడి. నేనేం చేశాను బాబు, అంతా మీ వదిన వేసిన ప్లానే కదా. కానీ ఒకటి, ఈ మంచివాళ్ళలాగా నటించడం చాలా కష్టం అబ్బా. అందరినీ నమ్మించడం పెద్ద పనైపోయింది. ఆ శక్తి నిన్నెలా నమ్మాడు? మన యాక్టింగ్ అలాంటిది బాస్. అది మాత్రమే కాదు, మన మధ్య జరిగేవన్నీ వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, అందుకే వాడు ఈజీగా నమ్మాడు. అది కూడా వదిన ప్లానే కదా. దానికి దారి చూపించింది ఆవిడే కదా. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి శక్తిని ప్రభుని కిడ్నాప్ చేసింది చంపడానికే అనుకున్నారు. నువ్వు వాళ్ళు ఒకటవ్వడానికే కదా ప్లాన్ వేసింది. ఆ రోజు నేను చెప్పిన కథ అంత ఈజీగా అతను నమ్ముతాడని నేను అసలు ఊహించలేదు. ఆ రోజు కోర్టులో ఆర్కేని హత్య చేసే ప్లాన్ గురించి అతనికి చెప్పిన వెంటనే నన్ను నమ్మేశాడు. అవును, ఆ రోజు ప్లానే ఆర్కి నేను చంపడం కదా. వాళ్ళని నమ్మించడానికి నువ్వు కాల్చబోతున్నావు అని కథ చెప్పావు కదా. కానీ ఆ రోజు ఆర్కేకి హార్ట్అటాక్ రావడమే మనం అస్సలు ఊహించలేదు. కానీ ఎలాగో దాని తర్వాత అన్ని ప్లాన్లు కావాలనే లేటుగా శక్తికి చెప్పాను, అందువల్లే అతను నన్ను పూర్తిగా నమ్మేశాడు. కానీ ఆ రమ్యాని కూడా ఇలాగే మోసం చేశావు కదా. అయ్యో, అదో పెద్ద పిచ్చిది, ఏం చెప్పినా నమ్మేస్తుంది. తనతో ఎప్పుడో చూసిన పాత సినిమా స్టోరీ చెప్పి నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడానికే నేను ఆయన పక్కన ఉన్నానని చెప్తే ఆ పిచ్చిది అలాగే నమ్మేసింది. ఎలాగో అందరిని నమ్మారు కదా. లేదు, ఆ దివ్యం మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంది, తనకి మాత్రం నా మీద నమ్మకం రాలేదు. నా డార్లింగ్ తెలివైనదని నాకు తెలుసులే. ఇప్పుడే కదా మన ప్లాన్లన్నీ వర్కౌట్ అవుతున్నాయి. వదిన రమ్య ద్వారా దేశం నుంచి తప్పించుకుంటుంది. హలో, దాని తర్వాతే కదా నాకు చాలా పనుంది.
నేను మళ్ళీ ఆ రమ్యని కలిసి మాట్లాడి నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకో అని చెప్పించాలి కదా. కానీ ఆ దివ్య దీనికి అడ్డుగా వస్తుందేమో అనిపిస్తుంది. తన లవర్ శక్తి అని నమ్మాడు కదా. ఎవరు ఎవరి లవర్? వాణ్ణి అలా అనకు. దివ్య నాకు సొంతం కావాల్సింది, తను నాకు మాత్రమే సొంతం. ఓకే ఓకే, కూల్ కూల్, టెన్షన్ అవ్వకండి బ్రదర్. టైం బాగుంది, వాడు దివ్యకి చెప్పబోయేది నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసావు, అందువల్లే వాడు చెప్పకముందే ఏసీ ద్వారా తనని అరెస్ట్ చేయించా. అది నీ గుడ్ టైం. ఆ టైంలో ప్రభు నన్ను శక్తి ఇంటికి తీసుకెళ్లాడు. ఇక మీదట దివ్య నాకే. ఆ పిచ్చి పిల్ల రమ్య నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. దీని తర్వాత తనని పెళ్లి చేసుకుని నేను ఆ ఇంటికి అల్లుండవబోతున్నాను. దాని తర్వాత దివ్యతో నీ పెళ్లి చేయడం నా బాధ్యత బ్రదర్. దాని తర్వాత ఫ్యామిలీ అంతా మన చేతికొస్తుంది, మనం అనుకున్నదంతా సాధిస్తున్నాం. ఎన్ని రోజులు ఆ శక్తి మనతో ఎన్ని ఆటలాడాడు, ఇక మీదట మనం ఎవరో వాడికి చూపించాలి. ఈ రూట్లోనే మీనా కారు వస్తుంది, కారు వచ్చిన వెంటనే చెప్పండి, నేను ఈ గన్నుతో మీనా కార్ టైర్ని కాలుస్తాను. కాల్చగానే రౌండప్ చేయండి, కేర్ఫుల్గా ఉండండి, ఆవిడ దగ్గర గన్ ఉంది. కారులో ఉన్న అమ్మాయికి మాత్రం ఏమవ్వకూడదు, నువ్వు వెళ్ళి చూడు. ఓకే సార్. సార్ ఇంకా రాలేదు సార్. సార్ 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 ఆ కారు వస్తుంది సార్. రండి. కమ్ ఆన్. హే, దిగవయ్యా బయటికి. నో నో సార్, మమ్మల్ని చేయకండి సార్. లోపల ఎవరు లేరు సార్. హే, ఎవరయ్యా అది? సార్ మీకేం కావాలి? ఏమైంది సార్? కానిస్టేబుల్ లోపల చెక్ చేయండి సార్. ఇది వేరే కారు సార్, నెంబర్ వేరే సార్. వేరే రూట్లో వెళ్ళుంటారు సార్. ఈ రూట్లో రాలేదు సార్. అవును సార్, వేరే రూట్లో వెళ్ళినట్టున్నారు. అవును సార్, కన్ఫర్మ్ సార్. దేవుణ్ణి అడిగా కావాల్సింది ఇచ్చాడు, అనుభవించు రాజా అని పంపించాడ్రా. అండి నన్ను అనుభవించు రాజా అని పంపించాడ్రా. వేస్ట్ పిల్లండి, మనందరం కలిసి రాజమండ్రి వెళ్తున్నామని వెతుకుతూ ఉండుంటారు. అందుకే వాళ్ళని దారి తప్పించి మనం కాకినాడ రూట్లో వెళుతున్నాం కదా. మనం అక్కడికి వెళ్లే వరకు మనకి ఏ అడ్డంకి రాదు. ఈ పాటికి అక్కడ ఇక్కడ అని ఎలుకను పిల్లి వెతికినట్టుగా చెక్ పోస్టులు పెట్టి మరీ వెతుకుతూ ఉంటారు. వాళ్ళు పెట్టిన బోన్లకి ఎలకే దొరుకుతుంది, పులి కాదు. ఈ పరిస్థితుల్లో కూడా ఇవిడ పులి అనుకుంటుంది, గోతికాడ నక్కలాగా ఉండి ఓవర్ గా మాట్లాడుతుంది. అయ్యో, అయితే పోలీసులు నన్ను వెతుక్కుంటూ రారా? ఇప్పుడు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదే. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మర్యాదగా నన్ను వదిలేయండి. అమ్మా బుజ్జి, వదిలిపెట్టడానికా నిన్ను కష్టపడి ఎత్తుకొచ్చింది? మేము తప్పించుకునే వరకు నువ్వు ఎక్కడికి తప్పించుకోవడం కుదరదు. నువ్వు అసలు మా చిన్నవేనా? సొంత కుటుంబానికి ఇలా చేస్తున్నావే. ఏం చేయాలమ్మా, మీ నాన్న నన్ను పోలీసులకు పట్టిస్తాను అంటున్నాడు, నన్ను కుటుంబంలో ఒకళ్ళలాగా అనుకోవట్లేదే. నాకు ఏదైనా అయిందంటే శక్తిని నూరికే వదలరు. ఆ వాడు వచ్చినప్పుడు పోపా. అందుకు ముందు వాళ్ళకి మనం వెళ్లే చోటు తెలియాలమ్మా. ఏం చేసినా మనం వెళ్లే చోటు వాళ్ళకి తెలియనే తెలీదు. అలా వాళ్ళు కనుక్కొని వెతికి వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. అవును, మీ మనుషులందరూ రెడీగా ఉన్నారా? అంతా రెడీగా ఉందండి. మోటార్ బోట్ తీసుకుని ఉప్పాడ బీచ్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ నుంచి మనం బయలుదేరితే చాలు, పోలీసులు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలోపు మనం బోట్లో జాలీగా వెళ్ళిపోయి ఉంటాం.
నాకు కావాల్సినవన్నీ అడిగాను, తీసుకొస్తున్నారో లేదో. అక్కడి నుండి ఎలా వెళ్తాం? నాకు తెలిసిన వాళ్ళ దీవి ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి ఇంకో బోటు మారి చెన్నైకి వెళ్ళిపోతాం మనం. మీరు దుబాయ్కి వెళ్ళొచ్చు, నేను వెళ్ళాల్సిన చోటుకి నేను వెళ్తాను. ఓ, ఇలాంటి ప్లాన్ చేసి వెళ్తున్నారే, ఇది శక్తికి ఎలా చెప్పడం? ఇది శక్తికి చెప్పి తీరాలి. మీరు ఖచ్చితంగా ఎక్కడికి తప్పించుకుపోలేరు. మీ వల్లే మాకు ఇప్పుడు జైల్లో ఉంది. బాధపడకు, తను జీవితాంతం జైల్లోనే ఉంటుంది. మీ నాన్న కూడా త్వరలోనే వెళ్లి చేరతాడు. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. ఖచ్చితంగా నేను జైలుకు పంపి శక్తి మా అక్కను కాపాడతాడు. నువ్వు తప్పించుకోవడం కుదరదు. మాట్లాడుకు, దీన్ని కొడితే సరిపోదు. సత్యరాజ్, అగ్గన్నివ్వు. ఇదిగోండి, కాల్చిపారే. ఇలా చూడు, శబ్దం చేయకుండా ఉన్నావు అంటే ఇంకొంచెం సేపు ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఇప్పుడే కాల్చి పడేస్తాను, చచ్చి ఊరుకుంటావు. వీళ్ళ రూట్ మార్చి వెళ్ళడం శక్తికి చెప్పే తీరాలి. మొబైల్ ని ఆఫ్ చేసి పెట్టు. ఫోన్లన్నీ ఆఫ్ లోనే ఉన్నాయండి, ఏది ఆన్ లో లేదు. ఏమండి, దీన్ని ఎత్తుకొచ్చినప్పుడు దీని మొబైల్ తీసుకున్నామా లేదా? ఆ నెంబర్ ద్వారా వెతుక్కుంటూ వస్తారేమో. అది కూడా నువ్వు గమనించలేదా? అవును, అన్ని నేనే చూడాలా. కొంచెం వెతికి చూడండి. ఏమే, నీ మొబైల్ ఎక్కడుంది? నా దగ్గర ఫోన్ లేదు, నేను ఎత్తుకొచ్చినప్పుడు అక్కడే పడిపోయింది. ఏమండి, ఆర్కే కుటుంబంలో అందరూ చెడ్డవాళ్ళు, నమ్మకండి, అంతా చెక్ చేయండి. తిరుగు, నా దగ్గర లేదు. లేదని చెప్తున్నాను. సైలెంట్ ఉండమని చెప్పానా? అరవకుండా కూర్చో. నా దగ్గర లేదని చెప్తున్నాను కదా, వదిలేయండి నన్ను. ఫోన్ ఏం లేదు దీని దగ్గర. అయితే మనం కరెక్ట్ గానే చెక్ చేసామన్నమాట. ఎదుగో మతేను, నాకొద్దు. అది నీ ఇష్టం. నేను తిరిగి వచ్చిన తర్వాత ఇది అలాగే ఉందంటే నేను తీసుకెళ్ళిపోతా, నువ్వు పోస్తుండాలి అప్పుడు. ఏంటి ఏంటి మేడం, తినకుండా ఉన్నారు? పాపం ఫారెన్ వెళ్ళి చదువుకొని వచ్చారు, ఈరోజు ఇలా జైల్లో కూర్చొని తినాల్సి వచ్చిన పరిస్థితి. అలవాటు చేసుకోండి, ఇక మీదట జీవితాంతం ఇంతే. ఏంటి పళ్ళు కొరుకుతున్నావా? ఇక మీదట నువ్వు హాస్పిటల్కి ఎండివి కాదమ్మా, ఆ హాస్పిటల్కి త్వరలోనే పెద్ద బొక్క పెట్టబోతున్నాను. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరగదు. ఓ, నీ మన్మధుడు ఉన్నాడనే ధైర్యంతో మాట్లాడుతున్నావా? వాడు కూడా నీకు పడే శిక్ష ఆపడం కుదరదు. ఇదంతా జరిగిన తర్వాత మీ నాన్న ఉంటారనుకుంటున్నావా? పాపం హార్ట్ సర్జరీ కూడా జరిగింది. నీ లవర్ నా ఫ్యామిలీని కిడ్నాప్ చేసి బెదిరించాడు కదా, దానికి నేను సమాధానం చెప్పాలి కదా. వాడు చేసిన తప్పుకి నువ్వు ఏమవుతావో అది మాత్రమే ఆలోచించు. ఇలా రండి సార్. ఆవిడ కోర్టుకి తీసుకువెళ్ళాలి, చార్జ్ షీట్ ని రెడీ చేశారా? రెడీ చేశాను సార్, మీరు సైన్ చేస్తే చాలు సార్. సార్ ఏంటయ్యా, చెక్ పోస్టులు అన్ని పెట్టారే, మీనాన్ని పట్టుకున్నారా? లేదు సార్, ఆ కార్ని రాజమండ్రి రూట్లో పట్టుకున్నారు సార్, కానీ అందులో మీనా రమ్య లేరు సార్. ఏంటయ్యా నువ్వు,
ఒక ఆడది ఒక చిన్నపిల్లని కిడ్నాప్ చేసి ధైర్యంగా వెళ్ళిపోయింది, ఆవిడ్ని పట్టుకోలేకపోయానని చెప్తున్నావు? సార్, ఆవిడ రాజమండ్రి వెళ్తున్నానని చెప్పింది సార్, కానీ ఇప్పటివరకు ఆ రూట్లో వెళ్ళలేదు సార్. ఏయ్, వదిలిపెట్టి కారణాలు చెప్పకయ్యా. ఫోర్జరీ కేసు మాత్రమే కాదు, ఇప్పుడు ఆవిడ మీద కిడ్నాప్ కేసు కూడా ఉంది. వీలైనంత త్వరగా పట్టుకో, లేదంటే డ్రెస్ ఊడిపోతుంది. సార్ సరే, ఓకే సార్. ఇలా చూడు, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నేను కమిషనర్ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను, తప్పుకో. ఓకే సార్. శక్తి, శక్తి, ఇలా రా. దివ్య, రమ్య ఇంకా దొరకలేదా? సమయం గడుస్తున్న కొద్దీ మీనా తనను ఏదైనా చేస్తుందేమో అని భయంగా ఉంది శక్తి. భయపడకు దివ్య, ఇక మీదట అలా ఏమీ జరగనివ్వను. ఏడవకు దివ్య, ఏం కాదని చెప్తున్నాను కదా. శక్తి చాలా భయంగా ఉంది శక్తి. భయపడకు, నేనున్నాను కదా, నేను అన్ని చూసుకుంటాను. ఎలా శక్తి? దివ్య, వాళ్ళు ఏం చేయలేరు, నువ్వు ధైర్యంగా ఉండు. హలో, చెప్పండి పశుపతి, నేను ఇచ్చిన నెంబర్ ట్రాక్ చేశారా? అవును సార్, మీరు చెప్పిన ఆ నెంబర్ రెడ్ హిల్స్ రోడ్ పక్కన సిగ్నల్ చూపించింది సార్. ఏంటి, అది రెడ్ హిల్స్ రోడ్లోనా? సరే ఓకే, మీరు వదిలిపెట్టకుండా ట్రాక్ చేస్తూ ఉండండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. లేదు దివ్య, తనకేమీ అవ్వదు. ఏంటి మావా, రాజమండ్రి వెళ్తున్నాను చెప్పింది, ఇప్పుడు ఆపోజిట్ రూట్లో వెళ్తున్నారు. రే, మనల్ని వేరే చోట వెతికేలా చేసి తెలివిగా ఇంకో రూట్లో వెళ్లాలని చూస్తున్నారు. రెడ్ హిల్స్ రోడ్ అంటే ఒకవేళ కాకినాడకి వెళ్తుందేమో, లేదంటే కాకినాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అయ్యో, అయితే మన రమ్య? రమ్య ఇప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది దివ్య. తను తెలివైన అమ్మాయి, వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ దాచిపెట్టింది. వాళ్ళకి అది తెలిసేలోపు మీనాని మనం పట్టుకొని తీరాలి. రే ప్రభు, రెడ్ హిల్స్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసి ఆ రూట్లో వెంటనే చెక్ పోస్ట్ పెట్టమని చెప్పు. మీనా ఫోటోని రమ్య ఫోటోని పంపించు. ఈసారి వాళ్ళు మిస్ అవ్వకూడదు. సరే మావా, నేను వస్తాను. దివ్య, పాప రమ్య, తను చాలా భయపడిపోయి ఉంటుంది శక్తి. నాకే చీకట్లో ఉన్నట్టుంది, ఇప్పుడే కొంచెం వెలుతురు కనిపిస్తుంది. రమ్యని కాపాడదాం, ఆ మీనాని పట్టుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడకు. మనం ఈ రూట్ లో వచ్చేది వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? ఎవరైనా నాకు ఫోన్ చేస్తే వీళ్ళకి తెలిసిపోతుంది. దీని దగ్గర ఫోన్ లేదని చెప్పింది కదా, ఇప్పుడు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? మొబైల్ ఏదైనా పెట్టుకున్నావా? నా దగ్గర ఏం లేదు, నాకేం తెలియదు. బాగా చెక్ చేయండి. ఇక్కడ ఎక్కడో శబ్దం వస్తుంది.